చేపల పులుసు తయారు చేసుకోవడం కోసం ముందుగా చేపలకు పైన ఉన్న తోలుని తీసేయాలి. ఈ నల్ల తోలుని తీసేస్తే చేపల పులుసు సూపర్ వస్తుంది. సో నల్ల తోలు తీసేసిన తర్వాత చేప ముక్కలన్నీ ఇలా గిన్నెలో వేసేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ పసుపు, సరిపడంత ఉప్పు వేసుకొని నీసు వాసన, చేప నీసు వాసన పోవటం కోసం మనం కడుక్కోవాలి. ఈ ముక్కల్ని కడుక్కోవటం కోసం పసుపు కల్లుప్పు వేసి వీటిని, ఈ ముక్కల్ని ఈ రకంగా పైకి కిందకి అనుకున్న తర్వాత వాటిలోకి మంచినీరు పోసేసి వాటిని ముక్కల్ని కడిగేసి ఇలా పక్కన ఈ బాండీలో వేసుకోవాలి. చింతపండు పెద్ద ఉల్లిపాయ అంత, ఒక టమాటా, ఐదు పచ్చిమిర్చి, అల్లం, ఎల్లిపాయ, ఉల్లిపాయ, కొత్తిమీర కడుక్కొని శుభ్రం చేసి పసుపు కడుక్కోవాలి. సో నీటితో కల్లుప్పు పసుపు ఇవన్నీ వేసి మనం చేప ముక్కలు కడుక్కున్నాం కాబట్టి నీట్గా ఫ్రెష్గా ఉన్నాయి. ఇలా ఈ రకంగా చేప ముక్కలు కడుక్కోవాలి. ముందుగా ఈ మిక్సీ జార్లోకి అల్లం, చిన్న ఉల్లిపాయలు, చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు గ్రేవీ కోసం ఇలా వేసుకోవాలి. దీంట్లోకి టమాటా ముక్కలు వేసుకోవాలి. అల్లం, వెల్లుల్లిపాయ, టమాటా, ఉల్లిపాయ పేస్ట్, సూపర్ టేస్ట్ వస్తుంది గ్రేవీలోకి. అయితే అంతలోకి మనం ఇలా చింతపండు రసం ప్రిపేర్ చేసుకోవాలి. దీనిలోకి పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు గ్రేవీ కోసం, కొత్తిమీర వేసేసి, పసుపు వేసేసి, కల్లుప్పు సరిపడంత కల్లుప్పు వేసి అల్లము, టమాటా, ఉల్లిపాయలు కలిపి మిక్సీ చేసి మిక్సీ జార్లో తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ వేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల గుడ్డు కారం వేసి ఈ ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. ఈ ముక్కలన్నిటికీ పట్టిన తర్వాత మనం ముందుగా ఈ చింతపండు కడుక్కొని మట్టి కానీ దొల్లు కానీ ఉంటే పారబోసేసేయండి. తర్వాత మళ్ళా చింతపండులోకి నీళ్ళు పోసేసుకొని ఈ రకంగా చింతపండు పులుసు చేసేసుకొని ఇలా బాండీలోకి వేసేసుకొని వీటిని బాగా కలిపుకుంటే మనకి చింతపండు పులుసు ముక్కల్లోకి బాగా పడుతుంది అన్నమాట. సో చింతపండు పులుసు ఈ ముక్కల్లోకి బాగా పట్టేటట్టు అలా ఆ రకంగా అనుకుంటూ లైట్గా వాటర్ పోసేసి ఇలా లైట్గా వాటర్ పోసిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయాలి. అంతా అయిపోయిన తర్వాత ఇలా 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసిన తర్వాత మనం ఇంకా మీరు ఈ రకంగా అనేసి ఇంకా స్టవ్ మీద పెట్టేసేయండి. ఇలా స్టవ్ మీద పెట్టేసిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు వీటిని ఉడికించాలన్నమాట. చేప పులుసు చిక్కపడేదాకా వీటిని ఈ రకంగా ఉడికించాలి. చూసేసరికి మీకు ఇలా ఉడుకుతూ ఉంటుంది చేప పులుసు. మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత తీస్తే చేప పులుసు ఈ రకంగా ఉడుకుతుంది, ముక్కలు ఉడికిపోయినట్టు అర్థమైపోతుంది మీకు ఒక 10 మినిట్స్ తర్వాత. ఇంకా ఫైనల్ స్టేజ్ సార్ మూడోసారి చూసిన తర్వాత మీకు చేపల పులుసు రెడీ అయిపోయిందని ఇలా అర్థమవుతుంది. సో ఈ రకంగా అనాలన్నమాట. ఈ మసాలా పొడి ఇంట్లో చేసుకుంది. ఈ డిస్క్రిప్షన్ కింద వీడియో లింక్ ఇస్తాను, చూసేయండి. అయితే చూశారు కదా చేపల పులుసు ఈ రకంగా తయారు చేసుకుంటే మీకు మంచి టేస్ట్ వస్తుంది. ప్రతి సండే ఇలానే చేసుకోవచ్చు, సూపర్ టేస్ట్ వస్తుంది చేపల పులుసు. ఇలా కొత్తిమీర వేసేసుకొని ఇలా గార్లిష్ చేసుకుంటే, వేడివేడి అన్నంలో వేసుకొని ఈ చేపల పులుసు తింటే రెండోసారి కూడా తింటారు. నేను వీడియోలో చూపించినట్టుగా చేపల పులుసు మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మీకు ఆల్రెడీ చేపల పులుసు చేయడం వచ్చిన మీరు ఈ మెథడ్ ఒకసారి ట్రై చేయండి. మా అమ్మగారు చేశారు, సూపర్ టేస్ట్ ఉంది. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇండియాలో ఇస్మాన్ భారత్ తెలుగులో సబ్స్క్రైబ్.